ఐపీఎల్ 2024 సీజన్కి సంబంధించిన వేలం అయితే డిసెంబర్ 19 జరగబోతుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా రిలీజ్ రిటైన్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసుకుంటుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా 5 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో మనకు యువ ఓపెనర్ అయిన పృథ్వీషాను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అతనైతే అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ అతన్ని వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. అతని ధర దాదాపుగా 7.5 కోట్లుగా ఉంది. నెక్స్ట్ సీనియర్ ఆటగాడైన మనీష్ పాండే, ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 2.4 కోట్ల కొనుగోలు చేసింది. ఇతన్ని కూడా విడుదల చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అయింది. 2.4 కోట్లుగా ఉంది మనీష్ పాండే ధర. నెక్స్ట్ బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రహమాన్, ఇతని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుంది. ఇతని ధర 1 కోటిగా ఉండబోతుంటే సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన లుంగి ఎంగిడిని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుంది. ఇతని ధర 50 లక్షలుగా ఉంది. నెక్స్ట్ ఇక యువ ఆటగాడైన రిపాల్ పటేల్ను, ఇతన్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇతని ధర 20 లక్షలుగా ఉంది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ 5 ఆటగాళ్లు, పృథ్వీ షా, మనీష్ పాండే, ముస్తాఫిజుర్ రహమాన్, లుంగి ఎంగిడితో పాటు రిపాల్ పటేల్ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ 5 ఆటగాళ్లు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలో ఉండవచ్చు.